హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను రాగి పిండితో మురుకులు చేస్తున్నాను చాలా బాగుంటాయండి మురుకులు చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఈ మురుకులు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఒక కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకుంటున్నాను తర్వాత వామును ఇలా నలిపి వేసుకోవాలన్నమాట ఇలా వాము వేసుకుంటున్నాను తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను తర్వాత పసుపు తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనం తీసుకునే దానిని బట్టి ఉప్పు వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ తర్వాత ఒక గరిటె నిండా కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను నేను వేడివేడి ఆయిల్ ఇలా వేడివేడి ఆయిల్ వేయాలన్నమాట వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మనం పిండి తడుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడపాలి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు రాగి పిండితో ఏమన్నా చేసి తినడానికి ఇష్టపడరు కదా ఇలా మురుకులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తర్వాత మురుకులు వస్తే పావుతో పావులో కొంచెం ఆయిల్ పెట్టాను నేను ఆయిల్ పెట్టి ఇలా పిండిని ఇలా చేసుకొని దాంట్లో పెట్టాలన్నమాట ఇలా దాంట్లో పెట్టుకోవాలి ఇవి చేసి పెట్టు కోక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయంట ఇవి ఇలా చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి మనం ముందే హీట్ అవ్వడానికి బండ్లీ పెట్టి ఇలా మురుకులు లాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా మురుకులు లాగా చేసుకోవాలి ఇది అప్పుడే కన్ పైకి వస్తు వస్తాయన్నమాట ఇవి మురుకులు అవగానే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై ఇప్పుడు ఒకసారి ఇలా తప్పి తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా తొందరగా అవుతుందండి ఇది రెసిపీ ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదన్నమాట దీనికి నేను ఇంత ఆయిల్ వేసుకున్నాను కదా ఇంకా ఆయిల్ మిగిలిందనమాట నాకు అసలు ఆయిలే పట్టవి అంతే అండి అయిపోయాయి మీకు ఇంకొకసారి కూడా వేసి చూపిస్తాను చూడండి ఇంకొకసారి వేస్తాను చూడండి ఒకసారి ఇలా వేసుకోవాలి రాగి పిండి హెల్త్కు చాలా మంచిదండి అందుకే ఇలా ట్రై చేసి చూద్దామని చేశాను నేను పిల్లలైతే ఫస్ట్ చూడగానే ఎందుకు ఇలా ఉన్నాయి కలర్ అని అడిగారు తర్వాత చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి